హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి పిజ్జా చేశానండి వితౌట్ ఓవెన్తో. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పిజ్జా మనకి టేస్టీగా పర్ఫెక్ట్గా రావాలంటే బేస్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఈరోజు అయితే ఈ బేస్ ప్రిపరేషన్లో ఈస్ట్ కానీ మైదా కానీ వాడకుండా గోధుమ పిండితో చేసుకోవచ్చు. అలాగే పైన టాపింగ్స్ మన ఇష్టం అండి. నేనైతే పన్నీర్ పిజ్జా చేశాను. దీనికోసం ఫస్ట్ అయితే మనం బేస్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. దీనిలో మనం ఈస్ట్ వాడట్లేదు కాబట్టి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. సారీ అండి, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. వీటన్నిటిని ఇలా మిక్స్ చేసిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కూడా ఈ పిండిలో బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ పిండి చాలా సాఫ్ట్గా రావాలి కాబట్టి ఇలాగ పాలతో కలుపుకోండి. కాచి చల్లార్చిన పాలు, పచ్చిపాలైనా పర్లేదు, పాలు కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా లూజ్గా అంటే మనకి స్టిక్కీగా ఉండేటట్లుగా కలుపుకోవాలి. అంత మెత్తగా ఉండాలి. రెగ్యులర్గా చపాతీ పిండిలాగా గట్టిగా ఉండకూడదండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు బాగా నీట్ చేసుకోవాలి. ఇలా మనం ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే పిండి అంత సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు చూడండి, మన చేతికి అంటుకుంటూ ఉంటుంది కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని చేతిలో ఇలా గ్రీస్ చేసుకున్నట్లుగా కలుపుకున్నట్లయితే మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా కలుపుకొని మూత పెట్టేసి అరగంట సేపు నానపెట్టుకోవాలి. నెక్స్ట్ పన్నీర్ అండి. 150 గ్రామ్స్ ఫ్రెష్గా ఉన్న పన్నీర్ తీసుకొని ఇలాగా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పిజ్జా పైన పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే రెడ్ క్యాప్సికమ్ 1/2 తీసుకున్నాను. అలాగే నేను క్యారెట్ స్లైసెస్ కట్ చేసుకొని తీసుకున్నానండి. ఇవి చాలా పలుచుగా ఉండేటట్లుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 2, ఆనియన్ మీడియం సైజ్ 1, వీటిని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పన్నీర్ ముక్కలకి మసాలా బాగా కోట్ చేసుకోవాలండి. కాబట్టి విడిగా ఒక బౌల్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా పన్నీర్ ముక్కల్లో డైరెక్ట్గా వేసేసి మిక్స్ చేయొచ్చు, కాకపోతే అంత బాగా పట్టదండి. మసాలా ముక్కలకి బాగా పట్టదు. ఇలాగ ముందే మసాలాని ప్రిపేర్ చేసుకొని దీనిలో పన్నీర్ ముక్కలు వేసేసి కోట్ చేసినట్లయితే పన్నీర్ ముక్కలు తునిగిపోకుండా అలాగే మసాలా కూడా బాగా పడుతుంది. ఈ విధంగా మసాలా కోట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ హై ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. ఇలా ఒకసారి బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మనం మసాలా కోట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి. వీటిని పలుచగా స్ప్రెడ్ చేసుకొని 1 నిమిషం రోస్ట్ అవనివ్వండి. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల మనకి మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయినట్లుగా అలాగే పన్నీర్ ముక్కలకి బాగా స్పైసెస్ అన్నీ బాగా పడతాయి. 1 నిమిషం తర్వాత వీటిని తిరగతిప్పుకోవాలి. 2 వైపుకి టర్న్ చేసుకున్నట్లుగా ఒకసారి తిరగతిప్పుకొని మళ్ళీ పలుచగా స్ప్రెడ్ చేసుకొని వదిలేయాలి. 1 నిమిషం ఫ్రై అవనివ్వండి. చూడండి, ఈ గిన్నెలో మసాలా ఉంది కదా, దీనిలోనే మనం కట్ చేసిన వెజిటబుల్స్ని వేసేసుకొని ఆ వెజిటబుల్స్కి మసాలాని కోట్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ ముక్కలు ఇలా లైట్గా ఫ్రై అయితే చాలు. వీటిని వేరే ఒక ప్లేట్లో తీసుకొని ఈ పాన్లోనే మనం మసాలా కోట్ చేసుకున్న వెజిటబుల్స్ని కూడా వేసేసుకొని 1 నిమిషం వీటిని కూడా ఫ్రై అవనివ్వండి. ఇలా చేయడం వల్ల మనకి స్పైసెస్ అన్నీ కూడా ముక్కలుగా బాగా పడతాయి, అలాగే లైట్గా కూడా మగ్గుతాయి. నెక్స్ట్ ఈ పాన్ని పక్కన పెట్టేసుకొని మనం ఇది వితౌట్ ఓవెన్ కాబట్టి బేకింగ్ కోసం ఇలా ఒక కడాయి తీసుకోవాలి. దీనిలోనే స్టాండ్ కానీ బౌల్ కానీ పెట్టేసేయండి. బేస్ కింద ప్లేట్ పెడితే పడిపోకుండా ఉండడం కోసం మూత పెట్టేసి ప్రీహీట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ప్రీహీట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా చేసుకున్న లోపు మనకు పిండి కూడా బాగా నానిపోయింది కదా. ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. మనకి పిండి ఎంత బాగా కలుపుకుంటే ఎంత బాగా నీట్ చేసుకుంటే పిండి అంత సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని ఇలాగా చపాతీ పీట మీద కానీ లేదంటే కిచెన్ సర్ఫేస్ మీద కానీ కొంచెం పొడి పిండి చల్లుకొని మరీ పలుచుగా కాకుండా రౌండ్గా కొంచెం మందంగా ఉండేటట్లుగా రోల్ చేసుకోవాలి. మనకి పిజ్జా బేస్ వచ్చేసి కొంచెం మందంగా ఉండాలండి, మరీ పలుచుగా చపాతీ లాగా ఉండకూడదు. ఇలా రోల్ చేసుకున్న తర్వాత నాకైతే ఈ చెక్క సరిపోలేదండి కాబట్టి నేను సర్ఫేస్ మీదకి మళ్ళీ మార్చేసుకున్నాను. మనకి పిజ్జా ప్రిపేర్ చేసుకోవడం కోసం పిజ్జా ట్రేస్ ఉంటాయండి, అవి లేకపోయినా పర్లేదు. ఇలాగ రౌండ్గా అంచున్న ప్లేట్ తీసుకొని దీన్ని కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసిన తర్వాత మనం చేసిన రోటీ అనేది కొంచెం
ఎక్కువగా అంటే కరెక్ట్గా రౌండ్గా రాకుండా ఉంటుంది కదా, కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. ఇలాంటప్పుడు మనం తీసుకున్న ప్లేట్తో ఇలాగా కొంచెం ఘాట్లాగా పెట్టుకోండి, అంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎడ్జెస్ని నైఫ్తో కట్ చేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న డౌ తీసేసుకుంటే మనం కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది, అంటే మనం తీసుకున్న ప్లేట్లో కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, మనకి ఈ మందం ఉండాలి, మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ మందంగా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఈ రోటీని ప్లేట్లో పెట్టేసుకొని అంచుల్ని ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసినట్లయితే కింద బోటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్తో ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనిపైన పిజ్జా సాస్ ఉంటుందండి, ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఈ పిజ్జా సాస్ని ఈ రోటీ పైన అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ పిజ్జా సాస్ లేదనుకోండి, టొమాటో కెచప్ అలాగే రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, అవి రెండింటిని మిక్స్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత చీజ్, ఈ చీజ్ వచ్చేసి మొజరెల్లా చీజ్ తీసుకున్నారనుకోండి బాగా సాగే గుణం ఉంటుంది. మామూలు చీజ్ అయితే సాగదు, కాకపోతే టేస్ట్ ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇలా బాగా సన్నగా తురిమిన చీజ్ని దీనిపైన ఇలాగ పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా వన్ బై వన్ యాడ్ చేసేసుకోవడమేనండి. లైట్గా రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా పైన యాడ్ చేసేసుకొని అంటే పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ మనం వెజిటబుల్స్ తీసుకున్నాం కదా, వాటిని కూడా స్ప్రెడ్ చేసేసుకొని అలాగే మరో కొంచెం చీజ్ పైన స్ప్రెడ్ చేసుకోండి. పిజ్జాకి వచ్చేసి చీజ్ ఎక్కువగా ఉంటే పిజ్జా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఈ పైన టాపింగ్స్ ఇంగ్రీడియంట్స్ కూడా నేను ఎక్కువ యాడ్ చేశాను. అలా కాదు, మీకు కొంచెం ఇవి తక్కువగా ఉండాలంటే టాపింగ్ ఇంగ్రీడియంట్స్ తక్కువగా, చీజ్ అనేది ఎక్కువగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొన్ని పైన ఇలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి దీనిపైన కొన్ని చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేయండి, ఇది కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇప్పుడు మనకి పిజ్జా అనేది బేక్ అవడానికి రెడీగా ఉంది. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కడాయి ఉంది కదా, దీనిపైన మూత తీసేసుకొని ఈ ప్లేట్ని జాగ్రత్తగా లోపల పెట్టుకోవాలి. ఈ కడాయి బాగా హీట్ ఉంటుంది కదా, జాగ్రత్తగా ఇలా మిడిల్లోకి ఉండేటట్లుగా పెట్టేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే 15 to 20 minutes బేక్ చేసుకోండి. అంటే 15 to 20 minutes కుక్ చేసుకోండి, లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 20 minutes తర్వాత మీరు చూసినట్లయితే చక్కగా మనకి ఇది బాగా బేక్ అయిపోయింది, బాగా రెడీ అయిపోయింది. ఇది కరెక్ట్గా రెడీ అయింది లేదు ఎలా తెలుస్తుందంటే, ఒక టూత్ పిక్తో సైడ్స్ ఉన్న బేస్ ఉంది కదా పిజ్జా బేస్, దాన్ని గుచ్చి చూసినట్లయితే నాకు అర్థమవుతుంది. కానీ మనకి 20 minutes టైం పడుతుందండి, చక్కగా బేక్ అయిపోతుంది. మనం దీనిలో యాడ్ చేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోతాయి. చాకుతో అంచుల్ని లైట్కి ఇలా కదిలించేసి ఈ పిజ్జాని వేరొక ట్రైలోకి మార్చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా హోమ్మేడ్ పిజ్జా అండి. చాలా టేస్టీగా ఉంది. ఇలా గోధుమ పిండి బేస్ ప్రిపేర్ చేసుకున్నాం, అలాగే ఈస్ట్ ఏమీ లేకుండా చాలా సాఫ్ట్గా ఉండేటట్లుగా హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి నేను పిజ్జా కట్టర్తో కట్ చేశాను, లేదంటే నార్మల్ నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, పిజ్జా చేసుకోవడం చాలా ఈజీ, బేస్ కూడా హెల్దీగా గోధుమ పిండితో ఇలా చేసుకొని చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ లాక్డౌన్ పీరియడ్లో మనం ఇంట్లోనే ఇలాగ హోమ్మేడ్ పిజ్జాలు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.